ఏపీలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. ఈ నాలుగేళ్ల 10 నెలల సమయంలో పయనీర్ అల్యూమినియం, అపోలో టైర్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గాయత్రి వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని, ఇవన్నీ 1000 కోట్లు 2000 కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టిన సంస్థలని వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కర్నూలు ఎయిర్పోర్టు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 10 షిప్పింగ్ హార్బర్లు, 6 షిప్ ల్యాండింగ్ సెంటర్లు, ఇదంతా మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. మధ్యలో కోవిడ్ వచ్చిందన్న సంగతి మర్చిపోరాదని సజ్జల పేర్కొన్నారు. 2 ఏళ్లు కోవిడ్తోనే సరిపోయిందని, ఆ సమయంలోనూ ప్రభుత్వం యాక్టివ్ గానే ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభం వేళ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఇతర క్షేత్ర స్థాయిలో సిబ్బంది అందించిన సేవలు బ్రహ్మాండంగా ఉన్న సంగతి అందరికీ తెలుసని అన్నారు. కోవిడ్ టైంలో కూడా మనం ఎకానమీ నిలబెట్టింది, ఇదే నిలబెట్టింది. మిగిలిన స్టేట్స్ అన్ని కూడా సెంటర్తో సహా కష్టాలు ఏదైనా కూడా ఇక్కడ ఎకానమీ మాత్రం కూలిపోకుండా నిలబడగలిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి. ఎల్లకాలం మనం ఇచ్చి తాయిలాలు ఇవ్వడము, వాళ్లను దాని మీద ఆధారపడేటట్టు చేయడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగడం అనేది ఆయన చేసిన పెద్ద కంట్రిబ్యూషన్ స్టేట్కు. ఇది నిజంగా కూడా అభివృద్ధి కూడా ఉపయోగపడింది. ఇది కాక వెల్త్ క్రియేషన్, అసెట్స్ క్రియేషన్ అంటే 15,000 విలేజెస్లో 15,000 విలేజ్ వార్డ్ సెక్రటరియట్లు కానీ, 10,000 క్లినిక్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు 10,000 కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అలాగే దానికి మించి 31 లక్షల ఇళ్ల స్థలాలు, అవి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడము, దాని వాల్యూ ఎంత లెక్క వేసుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి పేదరికంలో నుంచి వాళ్ళు తమ కూడా 4 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మరింత పెరగడానికి కూడా అవకాశం వచ్చే రకంగా ఒక స్కోప్, ఒక అవకాశం, ఛాన్స్ క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం చేసిన పెద్ద డెవలప్మెంటల్ యాక్టివిటీ.